అప్పటి వరకు బైబిల్ మనం చూసాం. రెండు వాక్యాలు విల్ టేక్ హోమ్. ఒకటి మార్క్స్ గాస్పుల్ 12:24. జీసస్ సేస్, సద్దూకాయులతో చెప్తాడు, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక బహుగా పొరపడుతున్నారు. దట్స్ ఇట్. మనం పొరపాట్లు చేయడానికి కారణం ఏంటంటే, నాతో కలిసి అందరూ చెప్తాం, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక బహుగా పొరపడుతున్నారు. That's, are you not in error because you know not the scriptures nor the power of God? Mark Gospel 12:24. కనుక మనం తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలన్నమాట, మనం తప్పులు చేయకుండా ఉండాలంటే లేఖనాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇంక చివరిగా ఈ 2 Timothy 2:15 మనం అందరం కనసాగాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. Really praise God for what all Sakinya is doing among the children, and that's a wonderful thing. They also know why Bible is given to us. So that's it. In English we will say and pray. English lo kuda 2 Timothy 2:15 cheptam, study to show thyself approved unto God, a workman that needeth not be ashamed, rightly dividing the word of truth. And మనం అందరం కూడా స్టడీ చేద్దాం, బాగా దేవుని వాక్యాన్ని స్టడీ చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపం మా తండ్రి దయగల ప్రభా మహోన్నతమైన దేవ, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి వందనాలు. ఫ్యామిలీస్గా నీ సన్నిధిలో వచ్చి నిన్ను స్తుతించి గానపరిచే ఆ సమయాన్ని మాకు ఇచ్చారు. మా పట్ల మీరు చేసిన కార్యాలను ప్రభా సాక్ష్యంగా పంచుకోవడానికి ఇచ్చిన సమయాలను బట్టి వందనాలు. ఇచ్చిన సాక్ష్యాలన్నింటినీ దీవించండి. చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నాయన బిడ్డల్ని నడిపిస్తున్న నీ బిడ్డ ప్రభా సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఇంకా ప్రభా బలముగా బిడ్డను వాడుకొని పిల్లల్ని తయారు చేయడానికి కృప చూపించండి. ఈ విధంగా మేమందరం కూడా నాయన నీ ప్రజలంగా అనేక మందికి నిన్ను చూపించే ప్రభా సాక్షులంగా మేము ఈ లోకంలో జీవించడానికి జీవవాక్యమును చేతబట్టుకొని ఈ లోకంలో నాయన నీ వెలుగుగా మేము ప్రకాశించడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ప్రభా. సమస్తమైన విషయాలు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఇంకా నాయన తండ్రి బిడ్డలు ప్రభా మా శరీర అవసరాలకు కొరకు తెచ్చిన ఆహారాన్ని దీవించండి. వాడిని ప్రభా తెచ్చిన ప్రభావాన్ని మీరే దీవించమని ప్రభా, మేము నీ కొరకు జీవించిన కృప చూపించమని, మళ్ళీ తిరిగి వెళ్తుండగా కూడా మమ్మల్ని క్షేమంగా గృహాలు చేర్చమని, సమస్త మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అవర్ ఫాదర్ థౌ ఆర్ట్ ఇన్ హెవెన్, హాలోడ్ బి థై నేమ్, థై కింగ్డమ్ కమ్, థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, ఫర్గివ్ అస్ అవర్ ట్రెస్పాసెస్ యాజ్ వి ఫర్గివ్ దోస్ హూ ట్రెస్పాస్ అగైన్స్ట్ అస్, lead us not into temptation but deliver us from evil, for thine is the kingdom, power and glory forever and ever, amen. May the grace of Lord Jesus, the love of the Father and the fellowship of the Holy Spirit abide with each one of us now and forever, amen. May God bless you all. Thank you.